అయితే హుజూరాబాద్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఫస్ట్ నుంచి కూడా పబ్లిక్ లో చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. ఒకవైపు టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ప్రచారాలు చేసైతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ పైన కూడా చాలా మందికి హోప్స్ ఉండే. కాకపోతే ఈరోజు ఎలక్షన్ లో కౌంటింగ్ లో చూసుకుంటే లక్షకు పైగా కూడా ఓటింగ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అందులో కేవలం 2266 మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. మరి టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఏదో సాధిస్తారని అందరూ అనుకున్నారు. మరి ఈ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు మొదటి నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఆసక్తిని కలిగించాయి. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు ఈటల రాజేందర్ ఆయన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కూడా హుజూరాబాద్ ఎన్నికల పైన పడింది. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా హుజూరాబాద్ ని గమనిస్తూ వచ్చారు. హుజూరాబాద్ లో బిగ్ ఫైట్ నడిచిందని చెప్పొచ్చు. అధికార పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి మధ్య బిగ్ ఫైట్ నడిచింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు చూడని పరిస్థితి హుజూరాబాద్ లో ఉంది. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలను కనుక మనం ఉదయం నుంచి గమనిస్తే ప్రతి మినిట్ టు మినిట్ రౌండ్ టు రౌండ్ కూడా బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు లీడ్ ను ఇచ్చాయి. అది మరో పక్క కాంగ్రెస్ పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత ఆశాజనకంగా ఉండే కనీస ఓటు బ్యాంక్ వస్తుంది, కనీసంగా ప్రభావాన్ని చూపించగలుగుతామనుకున్నారు. కానీ ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అక్కడ కనీస ఓట్లను కూడా తీసుకోలేకపోయింది. కానీ ప్రతి రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన లీడ్ ను పెంచుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 16 రౌండ్లు పూర్తయినా ఇంకొక మిగిలిన సంబంధించి ఇంకా 5 రౌండ్లు పూర్తయితే కనుక దీనిపైన పూర్తి స్థాయిలో ఎంత మెజార్టీ వస్తుంది, ఎంత వరకు బీజేపీ ఎక్కడెక్కడ తన స్వస్థత ఆధిక్యాన్ని చూపించినటువంటి కూడా మనం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంటుంది. 26 రౌండ్లలో 16 రౌండ్లు అయితే ప్రస్తుతం పూర్తి అయినాయి. 16 రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అలాగే రమేష్, ఇప్పుడు హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి అంతగా తన ప్రభావాన్ని చూపలేకపోయారని కాంగ్రెస్ లోనే సీనియర్లు గుస్సా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని బలి పశువును చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లే అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? నిజానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్మురి వెంకట్ని టీఎల్పీ నేత పట్టి విక్రమార్క అదే విధంగా పిసిసి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బలి పశువుని చేశారు అనే అంశం పైన పార్టీ నాయకులందరూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తుతం ప్రస్తావిస్తున్న దృష్టి కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ పార్టీ నాయకత్వంలో కనీస ఓటు బ్యాంకును మనం తీసుకోలేకపోయాం. కనీసంగా మనకున్న పార్టీ క్యాడర్ ఓటు కూడా మనకు పోవడం పడకపోవడం పట్ల రైట్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.